కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను హౌసింగ్ కార్మికులుగా గుర్తించాలని, పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2 నెలల 20 రోజులుగా జీతాలు రాక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు కార్మిక సంఘం నాయకులు. సంక్రాంతి పోయి సమ్మక్క సాత్ర వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరారు. వేతనాల గురించి కాంట్రాక్టర్ను అడిగితే 6 నెలలుగా బడ్జెట్ రావడం లేదంటూ దాటవేస్తున్నారన్నారు. కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకోవడం అన్యాయమన్నవారు వెంటనే ప్రభుత్వం స్పందించి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న జీతాలు 2 నెలల 20 రోజుల జీతాలు ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ హాస్పిటల్ ముంగట కార్మికులందరూ ఐక్యంగా ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. సంక్రాంతి పండుగ వేయింది, ఇప్పుడు సమ్మక్క సారక జాతర వస్తున్నది. ఈ జాతర సందర్భంగానైనా కనీసం కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కాంట్రాక్టర్ వ్యవస్థ పట్టించుకోవట్లేదు. కాంట్రాక్టర్ గారితో మాట్లాడితే మాకు 6 నెలల ఉంది, బడ్జెట్ రాలేదు, మేమేం చేయలేమని చెప్పేసి, మీకు నచ్చింది చేసుకోమని చెప్పేసి కాంట్రాక్టర్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వైద్యాధికారులు అడుగుతానేమో మమ్మలేం చేయమంటామని చెప్పేసి మమ్మలాడుతున్నారు. కానీ కార్మికులతోటి మాత్రం వెట్టి చాకరీ చేయించుకుంటూ వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం మరీ అన్యాయం, దారుణం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.